Avira Women's Day Special Offer 50% off on IUI IVF valid till 8th March. పశ్చిమ గోదావరి జిల్లాలో పందాలు మొదలయ్యాయి. వెస్ట్ గోదావరి కదా, పందాలు అంటే కోడి పందాలు అనుకునేరు. అది కాదండి, ఎన్నికల పందాలు అంటే వచ్చే ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారు అనే పందాలు కూడా కాదు, ఎన్నికల బరిలో నిలిచేందుకు సీటు ఎవరికి ఇస్తారు అనే పందాలు. అవును, మీరు విన్నది నిజమే. సీటు మా నాయకుడికి అంటే కాదు, మా నాయకుడికి ఇస్తారు అంటూ పోటాపోటీగా ఒకే పార్టీకి చెందిన ఇరు వర్గాల శ్రేణులు పందాలకు దిగుతున్నారు. ఆ పందాలు కూడా లక్షల్లో కాదండి బాబు, కోట్లలో కాసుకుంటున్నారంట. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఎన్నికలకు ఇంకా నోటిఫికేషనే వెలువడలేదు, టికెట్ల కేటాయింపు కొలిక్కి రాలేదు. అయితే పందాలు మాత్రం జోరు అందుకున్నాయి. అది కూడా గెలుపుపై కాదు, సీటు ఎవరికిస్తారా అనే దానిపై కాయ్ రాజా కాయ్ అంటూ కాల్ దూవుతున్నారు. పొత్తులో భాగంగా తమ నాయకుడికే టికెట్ దక్కుతుందని ఒక పార్టీకి చెందిన క్యాడర్ పందాలకు దిగింది. మొదట్లో సమానంగా సాగిన పందాలు నేడు కోసు పందాలకు దారితీశాయి. టికెట్పై ధీమా ఉన్న నాయకుడి క్యాడర్ ఒకటికి 5 రేట్లు ఆఫర్ చేస్తూ ఉండడంతో 2 రోజుల నుంచి ఈ పందాలు కోట్లలోకి చేరాయి. చాలా మంది అప్పులు తెచ్చి మరీ పందాలు కాస్తున్నారట. 100,000 రూపాయలు కాస్తే 5 లక్షలు వస్తుందన్న ధీమాతో చాలా మంది వస్తువుల్ని సైతం తాకట్టు పెట్టి పందాల పరిలో దిగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇటు పోటీలో ఉన్న 2 నాయకులు కూడా టికెట్లపై ధీమా వ్యక్తం చేస్తూ ఉండటంతో క్యాడర్లో ఉత్సాహం మరింత పెరిగింది. ఇప్పటి వరకు వీరిద్దరిపై సుమారు 10 కోట్లపైనే పందాలు జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు. ఇద్దరు ఒకే పార్టీకి చెందిన నాయకులు కావడంతో టికెట్ కేటాయింపులో ఏమాత్రం తేడా జరిగినా కోసు పందం కాసిన వారంతా భారీగా నష్టపోతారట. ఇక ఈ పందాలకు మధ్యవర్తిగా ఓ క్రికెట్ బుకీ వ్యవహరిస్తున్నారట. రెండు వైపులా పందాలను ఇతగాడే చూపిస్తున్నాడు. ఇందుకు గాను పెద్ద మొత్తంగా కమిషన్ డిమాండ్ చేస్తున్నారు. మొదట్లో కోసు పందాలు లేవు, లక్షల్లోనే ఉండేవి. పార్టీలని ఓ సీనియర్ నాయకుడి వద్ద ఇరువురు పందం మొత్తం కలిపేవారు. ఎప్పుడైతే క్రికెట్ బుకీ ఎంటర్ అయ్యాడో కోసు పందాలు స్టార్ట్ అయ్యాయి. మొదట్లో 1-2 రెట్లు ఉన్న పందం నేడు 5 రెట్ల వరకు వెళ్ళింది. గతంలో ఈ బుకీ జిల్లాలో బెట్టింగ్ నిర్వహించేవాడు. అయితే పోలీసులు నిఘా పెట్టడంతో ఇతగాడు మఖం మార్చాడు. హైదరాబాద్ బెంగళూరులలో ఉంటూ అక్కడి నుంచి ఫోన్ల ద్వారా దందా నడిపిస్తున్నాడు. ప్రస్తుతం ఎన్నికల సీజన్ కావడంతో ఈ బుకీ రూటు మార్చాడు. క్రికెట్లో బెట్టింగ్లు కాసేవారితో సంప్రదించి రెండు వైపులా పందాలను సెట్ చేస్తున్నాడట. దీంతో రోజురోజుకు పందాలు హద్దులు దాటుతున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్కి ఉన్న క్రేజ్ అయితే అంత ఇంత కాదు. అది ఉభయ గోదావరి జిల్లాలో అయితే ఆ రేంజ్ మరో రేంజ్లో ఉంటుంది. ఈ క్రమంలోనే నరసాపురం జనసేన సీటుపై పందాలు జోరందుకున్నాయి. సీటు ఎవరికి దక్కుతుందో అని జోరుగా చర్చలు జరుగుతున్నాయి. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఇటీవల జనసేన పార్టీలో చేరారు. ముందుగా ప్రకటించిన విధంగా కొత్తపల్లి సుబ్బారాయుడు తాను అసెంబ్లీలో అడుగు పెడతానని, ఖచ్చితంగా పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీని వెన్నంటి ఉన్న బొమ్మిడి నాయకుడుకు సీటు ఇస్తారని ఆయన వర్గీయులు చెప్తున్నారు. జనసేన పార్టీలో 2 వ్యక్తులు సీటు కోసం పోటీ పడుతూ ఉండటంతో వీరిలో ఎవరికి దక్కుతుందో అని నరసాపురంలో జోరుగా బెట్టింగులు కొనసాగుతున్నట్లుగా సమాచారం. ఇప్పుడే బెట్టింగ్లు ఈ రేంజ్లో ఉంటే ఇక ఎన్నికల నాటికి ఏ రేంజ్కు బెట్టింగ్లు వెళ్తాయోనని అనలిస్టులు అంచనాలు కూడా అందడం లేదంటారు.